Bueno. Sir. Sir. Madam, madam. Sir, sir. Thank you, sir. Sir, sir. Okay. Thank you. ఇప్పుడు వండారా మేడం గారు ఉంటే బాగుంటుందా? ఒక కన్నా గుడ్ ఈవినింగ్, నా పేరు హనీత. నాకు ఈసారి యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్లో 887 ర్యాంక్ వచ్చింది. దిస్ ఇస్ మై ఫోర్త్ అటెంప్ట్ అండ్ నాది మ్యాథ్స్ ఆప్షన్ సర్ దగ్గర కోచింగ్ తీసుకుంటాను సార్ అండ్ ఐ ఫైనలీ మేక్ ఇట్ టు ది లిస్ట్. అంటే మీరు ఎలాంటి ఛాలెంజెస్ ప్రిపరేషన్ పడి స్పెసిఫిక్ టైం లేదండి, ఇట్స్ మోస్ట్లీ సెల్ఫ్ స్టడీ. కాకపోతే నాకు మెయిన్స్ ప్రిలిమ్స్ అయిపోతుంది, మెయిన్స్ వాజ్ హర్డెన్ అంటే ఎవ్రీ అటెంప్ట్ ఇంప్రూవ్ అవుతా వస్తున్నాయి కాబట్టి మార్క్ క్రాస్ అవ్వట్లేదు. వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ వాజ్ ఆల్సో మ్యాథ్స్. సో సార్ దగ్గరికి మా పేరెంట్స్ పట్టుకొచ్చింది, సో ఆయన కొంచెం గైడ్ చేశారు ఆన్సర్స్ ఎలా రాయాలి, ఎలా ప్రెసెంట్ చేయాలి. సో దానివల్ల ఇంప్రూవ్ అయింది, గైడెన్స్ ఉండాలి అండ్ ఆల్సో ఐ వుడ్ సే హార్డ్ వర్క్, పేషెన్స్ అండ్ పర్సెవరెన్స్ టేక్స్ యూ టు ద లిస్ట్. పేరెంట్స్ చాలా హెల్ప్ చేశారండి, లైక్ ఎమోషనల్గా, మెంటల్గా. దే ఆర్ ఆల్వేస్ టు ఫైట్ మీ లైక్ అ రాక్. సో వారికి థ్యాంక్స్ మీరు చెప్పకూడదు. బట్ ఎంగేజ్మెంట్ బ్యాక్ సపోర్ట్ అంటే లైక్ నా కాన్స్టెంట్గా నా పిల్లర్ ఆఫ్ స్ట్రెంగ్ వాజ్ మై గురు గారు అండి, శ్రీ రాముల స్వామి గారు. ఆయన ఇన్స్పైర్ చేసి చేయగలవు, యూ కెన్ డూ ఇట్, నమ్ము అని చెప్పి కాన్స్టెంట్గా చెప్పేవాళ్ళు మేము. సో ఐ ఫాలో సివిల్ సర్వీసెస్ 2023 సంబంధించి రిజల్ట్స్లో మా అనలాగ్ ఐఏఎస్ అకాడమీ తరఫున 50 ర్యాంకులు రావటం అనేది మాకు ఎంతో గర్వకారణంగా ఉంది. అందులోనూ 25కు పైగా తెలుగు వాళ్ళు ఉండటము, దాంతోపాటుగా ప్రతి సంవత్సరము కనీసము 50 నుంచి 60 ర్యాంకులు మా అనలాగ్ ఐఏఎస్ అకాడమీ తరపు నుంచి మేము ర్యాంక్స్ ఇవ్వటం అన్నది మాకు చాలా ఆనందకరంగా ఉంది. అయితే ఈ సంవత్సరము ఆల్మోస్ట్ 1000కి పైగా క్యాండిడేట్స్ సెలెక్ట్ అవటం జరిగింది. మా అనలాగ్ ఐఏఎస్ సంస్థ తరపు నుంచి ఆల్ ఇండియా లెవెల్లో 5% అంటే 5% మా ఒకే ఒక ఇన్స్టిట్యూట్ నుంచి రావటము, అది కూడా అందులో తెలుగు వాళ్ళు ఎక్కువ ఉండటము చాలా ఆనందంగా అనిపిస్తుంది. మరియు ఈ సివిల్ సర్వీసెస్ సంబంధించి అంటే చాలామంది ప్రశ్నలు అడుగుతూ ఉంటారు, సివిల్ సర్వీసెస్లో క్రాక్ చేయాలంటే చాలా కష్టం కదా, ఎంతో హార్డ్ వర్క్ చేయాలి, ఎన్నెన్నో పుస్తకాలు చదవాలి, అంటే ఒక మినీ లైబ్రరీనే చదవాల్సి వస్తుందేమో అన్నట్టు చాలామంది అంటూ ఉంటూ ఉంటారు. కానీ అది నిజం కాదండి, పుస్తకాలు అయితే చదవాలి కానీ కేవలం పుస్తకాలు చదవడం మాత్రమే సరిపోదు, దానితో పాటుగా మీకు ఒక డైరెక్షన్లో తీసుకెళ్ళాలి అంటే, అంటే సివిల్ సర్వీసెస్ అన్నది ఒక యజ్ఞం లాంటిది నిజమే, కానీ ఆ యజ్ఞము మీరు ఇష్టం వచ్చినట్టు చేస్తే సరిపోదు, దానితో పాటుగా ఒక గైడెన్స్ చాలా అవసరము. ఆ గైడెన్స్ కోసమే మేము మా అనలాగ్ ఐఏఎస్ సంస్థలో మెంటర్షిప్ ప్రోగ్రామ్ అన్నది లాంచ్ చేయడం జరిగింది. ఈ మెంటర్షిప్ ప్రోగ్రామ్ ఫాలో అయిన ఎంతోమంది విద్యార్థులు, ఆస్పిరెంట్స్ ఇప్పుడు సివిల్ సర్వీసెస్ క్రాక్ చేయడం జరుగుతుంది. దానికి సంబంధించి ఈరోజు ఇంత మంచి రిజల్ట్ మనం చూస్తున్నాం. సివిల్ సర్వీసెస్ కోచింగ్ సంబంధించి చాలామంది ఫీజు ఎక్కువేమో అనుకుంటూ ఉంటారు, కానీ నిజంగా చెప్పాలంటే వాస్తవంగా ఈరోజు ఒక మీ పిల్లవాడిని స్కూల్లో జాయిన్ చేయాలి అంటే, ఒక ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేయాలి అంటే కనీసము 1 లక్ష నుంచి 1.5 లక్ష ఖర్చు అవుతుంది ప్రతి సంవత్సరం. సివిల్ సర్వీసెస్ కోచింగ్ ఫీజు కూడా అంతే ఉంటుందండి, అంటే ఒక స్కూల్ పిల్లవాడు ఎంత ఫీజు పే చేస్తాడో అదేవిధంగా సివిల్ సర్వీసెస్ సంబంధించి మీరు ఏ కోచింగ్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళినా కానీ అంతే ఫీ ఉంటుంది. దానికి తోడుగా మా అనలాగ్ ఐఏఎస్ అకాడమీ మా దగ్గర అయితే మేము కండక్ట్ చేసే అస్త్రా స్కాలర్షిప్ టెస్ట్, ఈ అస్త్రా స్కాలర్షిప్ టెస్ట్ ఏంటంటే మంచి మెరిటోరియస్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఫైనాన్షియల్ ఇబ్బందులు ఏమన్నా ఉన్నా కానీ
వాటికి సంబంధించి డిస్కౌంట్ ఇవ్వటం జరుగుతుంది, కన్సెషన్ ఇవ్వటం జరుగుతుంది. కనీసం 50% డిస్కౌంట్ వచ్చే విధంగా ఉంటుంది అందులో. అయితే మీ మెరిట్ ఏమిటి అన్నది మీరు నిరూపించుకోవాల్సి వస్తుంది. మీరు ఎస్ మంచి మెరిట్ ఉంది, మీరు ఖచ్చితంగా సివిల్ సర్వెంట్ అవుతారు మేము ఇచ్చే గైడెన్స్లో అని మాకు అనిపించింది అంటే, మీకు మంచి డిస్కౌంట్ ఇచ్చి మేము నెక్స్ట్ 1 to 2 ఇయర్స్ మీకు కోచింగ్ ఇచ్చి మిమ్మల్ని సివిల్ సర్వెంట్స్గా తయారు చేస్తాం.